ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీలతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్కు సీటు ఖరారైనట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకి టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరిని వివరాలు ఏంటి? జ్యోతి, ఏపీలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి గతంలో అనర్హత వేటం జరిగింది. వీటికి సంబంధించి కూడా ఒక పక్కన ఏదైతే సి రామచంద్ర అయితేనేమి, అదేవిధంగా ఇక్బాల్ కు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా కొనసాగారు. వారి పైన వాళ్ళు పార్టీ మారటం పట్ల వైసీపీ వచ్చేసేసి ఒక పక్కన స్పీకర్ కి చైర్మన్ కి మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేయడంలో వేటు వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు ఖాళీ అయినాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే కోటా కింద కూడా ఈ రెండు సీట్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. కాకపోతే దీనికి సంబంధించి ఒక పక్కన ఏదైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారో ఇక్బాల్ అయితేనేమి, అదేవిధంగా కూడా పిఠాపురం నుంచి ఇన్ఛార్జ్ గా టీడీపీ ఇన్ఛార్జ్ లో ఉన్న వర్మ కూడా ఇక్కడ దీనికి సంబంధించి రెండు పేర్లు అయితే ప్రస్తుతము వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరు ఏదైతే ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గెలుపు తీవ్రంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో వర్మకు కూడా ఒక ఎమ్మెల్సీ సీటు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఇక్బాల్ హిందూపురం నుంచి గతంలో కూడా ఒక పక్కన వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో బాలకృష్ణ పోటీకి బాలకృష్ణకు సంబంధించి విజయానికి కృషి చేసిన నేపథ్యంలోనే ఒక పక్కన ఇక్బాల్ కూడా ఈ సీట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ ఇద్దరికి కూడా ఇవ్వటం తోటి వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోవడం తోటి వీళ్ళిద్దరూ గెలుపు ఖాయంగా కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జ్యోతి, రాఘవేంద్ర, వర్మకు ఎమ్మెల్సీతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవిని కూడా ఇస్తారు అంటున్నారు, దీనిలో వాస్తవం ఎంతవరకు ఉంది? అంటే ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి మంత్రి పదవుల గురించి అయితే చర్చ లేదు, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన జనసేన అయినా పొత్తులో భాగంగా జనసేన బీజేపీ టీడీపీ కూటమికి సంబంధించి తీవ్ర స్థాయిలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే పొత్తు కూడా కుదిరటము భారీ మెజార్టీ తోటి కూడా ఏపీలో కూటమి కూడా అధికారంలోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే పిఠాపురానికి సంబంధించి ఒక పక్కన వర్మ టీడీపీకి సంబంధించి చాలా వరకు చాలా కాలంగా కూడా టీడీపీతో ఉన్నాడు. ఇక్కడ భారీ మెజార్టీ తోటి కూడా ముందు నుంచి గెలుస్తున్నారు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయడం తోటి పవన్ కళ్యాణ్కి మద్దతుగా కూడా ఒక పక్కన ఏదైతే వర్మ అయితేనేమి వర్మకు సంబంధించిన అనుచరులు టీడీపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయడం వల్లనే ఒక పక్కన ఏదైనా పవన్ కళ్యాణ్కి గెలుపు భారీ మెజార్టీ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యం
నేపథ్యంలోనే ఒక పక్కన వర్మకు ముందు నుంచి కూడా టీడీపీలో కీలకమైన స్థానాన్ని కల్పిస్తా ఉన్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కూడా ఖాళీ అవడంతో కూడా మొదట వర్మ పేరునే ఇక్కడ ప్రతిపాదించడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే అంటే ఇక్బాల్ ని కూడా ఇక్కడ వచ్చేసేసి గతంలో టీడీపీకి సంబంధించి కొద్దిగా వైసీపీలో చేరినప్పటికీ కూడా ఇక్కడ వచ్చేసి హిందూపురం నుంచి పోటీ గత 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. కాకపోతే లాస్ట్ అంటే 2024 ఎన్నికలకి సమీపంలో కూడా ఇతను వచ్చేసి వైసీపీ నుంచి కూడా టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీలో కూడా కీలకంగా కూడా మైనార్టీలకు సంబంధించి తన వాదనని వినిపించే ధోరణిలో కూడా ఉండటం నేపథ్యంలోనే ఇక్కడ వచ్చేసి ఇక్బాల్ కూడా దీంట్లో ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇకపోతే వర్మ విషయానికి వస్తే కేడర్ అంతా ఎలా స్పందిస్తోంది? అంటే ఏదైతే పిఠాపురానికి సంబంధించి టీడీపీ అంటే వర్మ అంటే టీడీపీ అనే విధంగా కూడా తనకు సంబంధించి పిఠాపురంలో పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో తన బలాన్ని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2024 ఎన్నికలకు సంబంధించి పోటీ చేయడానికి వచ్చినప్పుడు వర్మ అనుచరులు తీవ్రంగా కూడా ఒక పక్కన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాకపోతే దీనికి సంబంధించి వర్మ వచ్చేసేసి సమన్వయం పాటిస్తూ ఎవరు కూడా దీనికి సంబంధించి వ్యతిరేకించాల్సిన పని లేదు అనేసి పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అనేసి చెప్పడం అయితేనేమి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఈ విధంగా త్యాగం చేయడం బట్టి సముచిత స్థానం కల్పిస్తామనేసి వర్మకు అప్పుడే చంద్రబాబు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే మొదటగా ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి ఖాళీ అయినాయో దాంట్లో వర్మ పేరునే మొదట కూడా వర్మకే ప్రియారిటీ ఇవ్వాలని వర్మ పేరునే ప్రతిపాదించడం అయితే జరుగుతుంది. జ్యోతి రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.